జల్లెడ రిటైర్మెంట్ అభివృద్ధి చేసి అలసిన నేత అభివృద్ధి చేసి అలసిపోయిన నేత ప్రస్తుతం అనామతం సీఎం కొడుకు చేతిలో సర్వాధికారాలు కేటీఆర్ కోటరికి పదవులు హరీష్ కోటకు బీటలు జిల్లా అధ్యక్షులంతా జీ హుజూర్లే ఫ్యూచర్ కుంగులాటకు ముందే మందు ఈ జిల్లా అధ్యక్షుల నియామకం వెనుక అయింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తునకగా మలిసిన కేసీఆర్ రాష్ట్రాన్ని కొడుకు చేతిలో పెట్టే పనిలో ఉన్నాడు రాష్ట్రం చేతిలో ఉండ రాష్ట్రం చేతిలో ఉండాలంటే పార్టీ కూడా కొడుకు చేతిలో ఉండాలన్న కాన్సెప్ట్ తప్పనిసరి కావడంతో కల్వకుంట్ల తారక రామారావుకు భుజకీర్తులు తొడిగే పని మొదలుపెట్టాడు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును గోరుముద్దలో కలిపి కొడుకు నోట్లో పెట్టాడు క్రమంగా పార్టీ మొత్తానికి అధిపత్యం చేసే పనిలో దిగాడు తాజాగా నియమించిన జిల్లా అధ్యక్షులంతా కొడుకు కోటరీయే కేటీఆర్ వర్షంలో తడిస్తే ఆయనకు బదులు తుమ్మే వాళ్ళనే జిల్లా అధ్యక్షులుగా పెట్టాడు కేటీఆర్ వర్షంలో తడిస్తే ఆయనకు బదులు వీళ్ళు దుమ్మాలి హ్యాచ్లు దుమ్మాలని వాళ్ళనే జిల్లా అధ్యక్షుల పెట్టేసాడు దీంతో రెండో కీలక ఘట్టాన్ని దిగ్విజయంగా ముగించాడు ఇక అలసిన చేతులతో రిటైర్మెంట్ తనకు తాను ప్రకటించుకునే పనిలో ఉన్నాడు కేసీఆర్ అధికారికంగా కేసీఆర్ అనధికారికంగా కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాల్సిన ప్రతి పనిని తన కొడుకు చేత చేయిస్తున్నాడు కేసీఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనిని మరింత వేగవంతం చేశాడు పేరుకు సీఎంగా కేసీఆర్ ఉన్నా కేటీఆర్ఏ అనధికారిక సీఎంగా చలామణి అవుతున్నాడు సీఎం అధికారిక నివాసాన్ని కేసీఆర్ కంటే ఎక్కువగా కేటీఆర్ వాడేసుకుంటున్నాడు అందరి శాఖలపై కేసీఆర్ కేసీఆర్ కొడుకే సమీక్షలు నిర్వహిస్తున్నాడు తోటి మంత్రులు కూడా కేసీఆర్ ను కలిసేందుకు కాకుండా కేటీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ వెళ్తున్నారు వచ్చిన ప్రతి మంత్రి కేటీఆర్ ను సారని సంబోధించాల్సిందే ఇక అధికార యంత్రాంగం సైతం కేటీఆర్ చెప్పిందే వేధంగా పనిచేస్తున్నారు పాలసీ డిసిషన్స్ తీసుకునే విషయంలో కూడా రామును అడగాలంటూ కేసీఆర్ చెప్తున్నట్టు సమాచారం చీఫ్ సెక్రటరీ నుండి డీజీపీ వరకు ప్రతి శాఖ అధికారి కేటీఆర్ వాళ్ళకి రిపోర్ట్ చేయడంతో పవర్ సెంటర్ పవర్ సెంటర్ కేసీఆర్ నుండి కేటీఆర్ సెంటర్కి ఎప్పుడో మారిపోయింది అధికారాన్ని కొడుకు అప్పగించిన కేసీఆర్ అటు పార్టీని కూడా కొడుకు స్వాధీన కొడుకు కొడుకుకు స్వాధీనపరిచే పనిలో ఉన్నాడు ఇక జీ ఉజూర్లే జిల్లా అధ్యక్షులు తాజాగా టీఆర్ఎస్ పార్టీలో జిల్లా అధ్యక్షుల పోస్టులను భర్తీ చేసిన కేసీఆర్ హరీష్ రావు వర్గానికి అలాహ అలాహలం పంచి కేటీఆర్ వర్గానికి అమృతాన్ని తాపించాడు కేటీఆర్కు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పి ఫోన్లో కూడా చేతులు కట్టుకొని మాట్లాడే వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పోస్టులు కట్టబెట్టాడు హరీష్ రావు వర్గానికి చెందిన పద్మా దేవేందర్ రెడ్డి చింతా ప్రభాకర్లను ఉమ్మడి మెదక్ జిల్లా వరకే పరిమితం చేసి మిగతా ముప్పై జిల్లా అధ్యక్షులు కేటీఆర్ పాదరక్షాలు ఆదరించే బ్యాచ్కి అప్పగించాడు దీంతో అటు అధికారాన్ని ఇటు పార్టీని రెండింటిని కొడుకు చేతికి అందించాడు కేసీఆర్ కేసీఆర్కి ఎందుకు భయం ఏ రకంగా చూసినా ఎన్ని కూడికలు తీసివేతలు వేసినా అల్టిమేట్గా టీఆర్ఎస్ పార్టీని నడపగల శక్తి హరీష్ రావుకే ఉంది అనేది ఆ పార్టీ క్యాడర్ లెక్క ఎప్పటికైనా హరీష్ రావుతో ముప్పు తప్పదనేది కేసీఆర్ లెక్క తన చేతిలో పవర్ సెంటర్ ఉన్నప్పుడే కొడుకు బలంగా మార్ కొడుకును బలంగా మార్చాలని డిసైడ్ అయిన కేసీఆర్ అందులో భాగంగానే కేటీఆర్ను ముస్తాబు చేస్తూ వస్తున్నాడు హరీష్ రావు ఏ మాత్రం తోక జాడించినా తన కొడుకు ఎలాంటి డోక లేకుండా చేసిన ఎత్తుగడలే ఇటీవలి పరిణామాలు కానీ హరీష్ రావు రూపంలో ఇప్పటికైనా ముప్పు తప్పదనేది విశ్లేషకుల అంచనా అది పోలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని నడపగల దమ్ము ఎవరికి ఉంది హరీశ్ రావు కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీని నడపగల దమ్ము ఎవరికి ఉంది అనేది ఇవాల్టి ఇవాల్టి మరొక ప్రశ్న ఒకసారి దాన్ని కూడా చూద్దాం ఇవాళ ప్రశ్నకు వెళ్దాం టీఆర్ఎస్ పార్టీ నడపగల సత్తా ఉన్న నాయకుడు ఎవరు అంటే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కాదని చెప్పి మూడు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ప్రజలు ఎటువైపు పోటేస్తున్నారు అనేది ఒకసారి చూస్తే హరీష్ రావుకు ఉందని చెప్పి డెబ్బై నాలుగు శాతం అని చెప్తారు ఇద్దరు కాదని చెప్పి ఇరవై ఐదు శాతం అని చెప్తా ఉన్నారు సో మిగతా ఓటింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాం కేసీఆర్ రిటైర్మెంట్ ఉద్యమం తర్వాత అధికారం తర్వాత ఆర్థికం ఆ తర్వాత వారసత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని అన్నీ సెట్ చేసుకున్న కేసీఆర్ ఇక రాజకీయాల నుండి తప్పుకునే అవకాశం కనిపిస్తుంది ఇటీవల ఫామ్ హౌస్లో జరిగిన ఒక భేటీలో గజ్వల్ నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తాడంటూ ఒక ఎమ్మెల్సీ ముందే చెప్పడం పార్టీ వ్యవహారాలు కేటీఆర్కి అప్పగించడం పైగా ఇక కేసీఆర్ మా కేసీఆర్ మాటలు ప్రజల్లో చెల్లే అవకాశం లేకపోవడంతో రిటైర్మెంట్ కావడం బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది ఇక పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితమై శేష జీవితాన్ని కొనసాగించాలని చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అందుకని బుక్స్ తెప్పించుకున్నట్టు కేసీఆర్ చదువుతున్న బుక్స్ ఏంటి ఎవరికైనా కేసీఆర్ ఏం బుక్స్ చదువుతున్నావు చూస్తారా ఇగో మంచి బుక్ ఏ చదువుతున్నాడు ఇగో నిన్న జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ఈయనకు ఏది కేసీఆర్ కలిసిండి ఇగో యామ్ ఏ ట్రోల్ అనే పుస్తకం చదువుతున్నాడు ఆమ్ ఏ ట్రోల్ అనేటువంటి పుస్తకం చదువుతున్నాడు ఇగో ఇగ చూడదు ఇది కేసీఆర్ కి సంబంధించినటువంటి రిటైర్మెంట్ మొత్తానికి రావు వర్గాన్ని కతం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా నిన్నటి నియామకాలు